स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 65వ శ్లోకం నుండి ఈరోజు విషయం తెలుసుకున్నాము. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రశ్యోపజాయతే ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రశ్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే. ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే. ప్రసాదే సర్వ దుఃఖానాం ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రశ్యోపజాయతే హాని రశ్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు ప్రసన్న చేతసో హ్యాసు సో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే బుద్ధిః పర్యవతిష్టతే. ఓకే. ప్రసాదే భగవానుని నిర్హేతుక అనుగ్రహము కలుగగా సర్వ దుఃఖానాం సమస్త భౌతిక దుఃఖములు హానిహి నాశము అస్య అతనికి ఉపజాయతే కలుగును. ప్రసన్న చేతసః సుఖముతో కూడిన మనస్సు గలవానికి హి నిశ్చయముగా అశు శీఘ్రముగా బుద్ధిః బుద్ధి పర్యవతిష్టతే సుస్థిరమగును. ఈ విధముగా కృష్ణ భక్తి రసభావన యందు సంతృప్తి చెందిన వానికి త్రివిధ తాపములు కలగగలవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినప్పుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. దీనికి భాష్యం ప్రతిపదార్థం జగద్గురు శ్రీ భక్తి స్వామి ప్రతిపాదన వారికి ఇచ్చే. దీంట్లో యాక్చువల్లీ ప్రపాదుల వారు ఎలాంటి భాష్యాన్ని కూడా ఇవ్వలేదు, జస్ట్ శ్లోకానికి అర్థం ఇచ్చేసారు, దానికి అంత అవసరం లేదనుకుని. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది శ్లోకం ద్వారా, ప్రసాదే సర్వ దుఃఖానాం అంటే ప్రసాదము అంటే ఏమిటంటే గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకుంటాం, భగవంతుడి యొక్క కరుణాపూరితమైన ఆశిస్సు అది మనకు ప్రసాదం. ఆ విధంగా మనకు భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ అంటే దీవెనల రకంగా కూడా రకరకాల సుఖాల పరమైన అనుగ్రహాలు వస్తూ ఉంటాయి, వాటిని ఒక రకంగా ప్రసాదం అని కూడా అనుకుంటాం మనం. భగవత్ కృప భగవత్ ప్రసాదం ఈ విధంగా భావిస్తాం అన్నట్టు. ప్రసాదే సర్వ దుఃఖానం హాని రశ్యోపజాయతే అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహము భగవంతుని యొక్క భావన అనే రసభావనలు ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఉన్నామో అంటే దాని అర్థమైంది అక్కడ వీఆర్ సాటిస్ఫైడ్ అంటే సంతృప్తి చెందినట్టు అక్కడ మనం అర్థమైందా. ఆ విధంగా ఎప్పుడైతే సంతృప్తి చెందిన వానికి త్రివిధ తాపములు కలగవు. అసలు త్రివిధ తాపములు అంటే ఏమిటి, చాలాసార్లు చెప్పాను గుర్తుందామా ఉన్నదా లేదా. త్రివిధ తాపములు అంటే ఏమిటంటే ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతిక త్రివిధ క్లేశములు అని కూడా అంటారు వీటిని. ఇది మరి ఎలా వస్తాయంటే ఆధ్యాత్మిక అంటే మనకు ఆత్మతో పాటు వచ్చేది ఆధ్యాత్మిక ఆత్మపరమైన కర్మలు మనం ఏదైతే తీసుకుంటామో అవన్నీ కూడా మనకు మంచి చేయడాన్ని ఆత్మను అంటుకుని వస్తాయి. అంటే ఎలా వస్తాయంటే 1000 గోవులలో ఉన్నా సరే గోవులు ఒక ఆవు దూడ
తన తల్లిని గుర్తుపడుతుంది 1000 గోవులలో ఉన్న ఖచ్చితంగా గుర్తుపట్టి కరెక్ట్ అక్కడికి వెళ్లి దాన్ని చేరుకుంటది అవునా కదా అలాగే మనం చేసుకున్న కర్మ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే మనం అంటిపెట్టుకొనే వస్తుంటది ఇలా గోవుని ఎలాగైతే తన ఆవుదుడ గుర్తుపడుతుందో అలాగే మన ఆత్మ అంటిపెట్టుకొని ఈొక్క మనం చేసిన కర్మ ఫలితం వస్తూనే ఉంటది అది ఆగదు అసలు ఆగదు అది మంచి కర్మ చేయి చెడు కర్మ చేయి ఏ కర్మ చేయి ఖచ్చితంగా అలా వస్తూనే ఉంటది అలా వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మను అంటిపెట్టుకొని వచ్చేది ఆధ్యాత్మికమైనది ఇది అర్థమైందా ఇలా మనం దీని ద్వారా సఫర్ అవుతూ ఉంటాం మంచి ఫలితం మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం అయితే ఇదొక రకమైన తాపం నెక్స్ట్ ఆది దైవిక ఆది భౌతిక చూడండి ఆది దైవిక అంటే ఇదెలా ఉంటదంటే రకరకాల ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీ భూకంపాలు మన నేపాల్ దేశంలో చనిపోయిన చాలా మంది భూకంపాలు అంతకుముందు లాతూరులో వచ్చింది మనకు ఇలా ఈ ఆది దైవిక మనం చేసుకున్న కర్మానుసారం పాపాలు ఎక్కువైనప్పుడు రకరకాల విధాలుగా భగవంతుడు ఆ జీవులను తీసేస్తూ ఉంటాడు పక్కకు జరిపేస్తూ ఉంటాడు ఇది కామన్ ఆయన సృష్టి ధర్మంలో అర్థమైందా ఎందుకంటే మన మన కర్మను అనుసరించి మన స్థితులు వస్తూ ఉంటాయి అలాగే ఆ సమయంలో అలాంటి కర్మలు చేసుకున్న వాళ్ళకందరికీ కూడా ఆ టైం క్రాస్ పెట్టుంటుంది అంతే మొన్న ఒక సంఘటన జరిగింది జపాన్లో ఒక భూకంపం వచ్చింది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ తల్లి చేతిలో చెల్లు ఉన్నది సెల్ ఫోన్ ఉన్నది ఆ పిల్లవాడిని బెడ్షీట్ ఉంటుంది కదా మొత్తం ఇట్లా కొంచెమే గ్యాప్ ఉండేటట్టు ఉంచింది మొత్తం చుట్టేసింది ఇట్లా పట్టుకొని అట్లాగే చనిపోయింది ఆ తల్లి ఆ కొడుకు మెసేజ్ పెట్టింది రాస్తూ రాస్తూనే చనిపోయింది ఏమని నా యొక్క ప్రాణమైన తండ్రి నువ్వు ఖచ్చితంగా ఆరోగ్యంగా బ్రతికుంటావు ప్రాణం బ్రతుకుంటావు నేను పోయినా సరే నిన్ను కాపాడుకుంటాను నేను పెట్టే ఈ మెసేజ్ మళ్ళీ నా ప్రేమను నువ్వు బ్రతుకున్నంత కాలం మర్చిపోలేవురా అని రాసింది అందులో మెసేజ్లో ఆ బిడ్డడికి చూడండి ఓ నా ప్రేమైన పుత్రుడా నువ్వు బ్రతికే ఉంటావు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కానీ నువ్వు బ్రతుకున్నంత వరకు నా ప్రేమను నువ్వు మర్చిపోలేవు అట్లా రాసి ఆ తల్లి ఆ శిథిలాల కింద చనిపోయి ఉన్నదమ్మా వీళ్ళు 5 రోజుల తర్వాత తీసిందమ్మా స్మెల్ వస్తుంటే తీసిన తర్వాత ఆ యొక్క శవాన్ని తీస్తారు కదా తీసి అలా తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ యొక్క తీసిన టీం ఉంటుంది కదా రెస్క్యూ టీము ఏదో డౌట్ వచ్చింది ఎందుకు అని మళ్ళీ అక్కడికి పోయిండు పోయి మళ్ళీ తీస్తే మెల్లమెల్లగా తీస్తే ఆ యొక్క బెడ్షీట్ మడతలలో చిన్న పసిపిలో అన్నాడు ఒక్కసారి అన్ననే ఉందట అమ్మ ఆ తల్లి పట్టుదల చూడు 5 రోజుల వరకు అసలు ఆ యొక్క సెల్ ఫోన్ తీసి ఆ మెసేజ్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చిల్లటమ్మ ఆ తల్లి తన ప్రాణానికి ప్రాణం కడ్డుపెట్టింది ఆ పిల్లవానికి ప్రేమతోటి ఆ మెసేజ్ రాసి నీ జీవితకాలం నా ప్రేమను మర్చిపోలేవురా అని చెప్పిందట అసలు దాన్ని ఏ విధంగా మనం దేనికి సరిదూద్దామా చెప్పండి అర్థమైందా అది తల్లి ప్రేమ అంటే ఆ విధమైన అంటే అక్కడ ఆవిడ ఆది దైవిక తాపానికి గురి అవుతూ కూడా తన బిడ్డని కాపాడుకున్నది మరి అలాంటి స్థితిలో ఆ తల్లి మరణిస్తూ బిడ్డడు బతుకున్నాడంటే వీడు చేసుకున్న కర్మలో ఏదో కొంచెం బతికే స్థితి ఉన్నది అక్కడ అవునా కదా అందుకే సునామీ వచ్చినప్పుడు సముద్రం పక్కన ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోయి చచ్చిపోయారు పక్కన ఉన్న వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు బతుకున్నారు సముద్రం అలలు ఎంత వచ్చినాయట ఒక్కొక్కటి ఒక 10 తాడిచెట్లు ఎత్తు వచ్చినాయట ఒక తాడి చెట్టు వెళ్ళాలంటే ఇంత ఎత్తు ఉంటుంది 10 తాడిచెట్లు ఎత్తు అంటే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా అలా కొట్టుకుపోయినాయమ్మా అట్లాంటి పరిస్థితి అంటే మళ్ళీ ఆది ఆత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశములు ఆది భౌతిక క్లేశములు ఎలా ఉంటాయి మన పైన విషసర్పాలు తేళ్ళు దోమలు ఈగలు ఇలాంటి వాటి దాడులు నెక్స్ట్ ఇతర జంతువుల దాడులు మన సాటి మానవుల దాడులు భౌతికంగా ఈ శరీరాన్ని దాడి చేయడం రకరకాలుగా దీన్ని ఆది భౌతిక క్లేశములు అంటారు అంటే ఈ యొక్క త్రివిధమైన క్లేశాలు అంటారు అంటే కృష్ణ భక్తి రసభావన యందు సంతృప్తి చెందిన వానికి ఈ యొక్క త్రివిధ తాపములు కలగవు అంటే దీని అర్థమేంది కృష్ణ భక్తి రసభావంలో పూర్ణ కృష్ణుడి యొక్క భక్తుడిగా ఏ జీవుడైతే తయారవుతాడో నిరంతరం సాధన చేస్తూ గురువాజ్ఞ పాలనలో ఉండి తన మనస వాచ కర్మన గురువుకు సరెండర్ అయిపోయి గురువాజ్ఞ ప్రకారం మన ఆ జీవితాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ జీవుడు ఈ త్రివిధ తాపాల నుండి తప్పించుకోగలడు ఆ తాపాలలో ఉండి కూడా తప్పించుకోగలడు చూడండి ఎలా తప్పించుకోగలడు దదామి బుద్ధి యోగంతం ఈ యొక్క జ్ఞానం ఆ యొక్క భావన వల్ల భగవంతుడు ఆ యొక్క ఆయన చేరుకునే జ్ఞానాన్ని ఇస్తాడమ్మా
భగవంతుడు భగవద్గీతలు చెప్తున్నాడు. అర్థమైందా? దదామి బుద్ధి యోగంతం ఏన మాముపై యాంతితే అని చెప్తున్నాడు. అంటే నా పట్ల ప్రియమైన భావంతో ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో నన్ను చేరుకునే జ్ఞానాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు భగవంతుడు. మరి ఆ చేసే ప్రయత్నమే మనం చేయనప్పుడు ఆయన చేరుకునే జ్ఞానాన్ని మనకు ఎలా ఇస్తాడమ్మా? భగవంతుడు ఇస్తాడా? ఇవ్వడు కదా. అలా అన్నట్టు అంటే మనకు ఇక్కడ గోల్ ఉండాలి. ఎలాంటి గోల్ ఉండాలట అంటే ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, అట్టి సంతృప్త చిత్తం కలిగినప్పుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. అలాంటి సంతృప్త చిత్తము, మనము తృప్తి లేని జీవితంకున్న తృప్తి ఉన్న జీవితానికి చాలా తేడా ఉంటుందమ్మా. అర్థమైందా? తృప్తి ఉన్నవాడు చెట్టు కింద ఉన్నా తృప్తిగానే బతుకుతాడు, తృప్తి లేనివాడు హంసతూలిక భవనంలో ఉన్నా సరే తృప్తి ఉండదు వాడికి. బాగా దబ్బు ఉంటే ఎవడు దబ్బుకోపోతాడు అని భయం ఉంటుంది. ఏ అంతేమన్నా వ్యాపారం లాస్ అయితే నేను ఎట్లా బతికేదని భయం అవుతుంది. ఇక రకరకాల టెన్షన్స్ తృప్తి లేకపోతే. అందుకనే ఫస్ట్ ఏంటి, భిక్ష మడక తిన్నా సరే తృప్తిగా బతకాలని చెప్తున్నారు. అలా ఉదాహరణ ఎవరు? పంచపాండవులు. వాళ్ళు చక్రవర్తులే అయ్యుండి కూడా భిక్షం ఎత్తుకుంటూ కూడా చూడు, భగవంతుడు వాళ్ళ వైపు ఉన్నాడు. మరి వీళ్ళు భిక్షం ఎత్తుకున్నా సరే కానీ తృప్తి అయిన జీవితాన్ని గడిపారమ్మ వాళ్ళకి. చివరికి వాళ్ళకు రాజ్యభోగాలు ఇచ్చాడు భగవంతుడు. అవునా? అదే రాజ్య భోగాలు అనుభవిస్తున్న దుర్యోధనులు కౌరవులందరూ కూడా తృప్తిగా బతకలేదు. ఎప్పుడొచ్చి మా రాజ్యం లాక్కుంటారో, ఎప్పుడొచ్చి కృష్ణుడు వాళ్ళ తరఫున యుద్ధం చేపిస్తాడో, రకరకాల ప్రాబ్లమ్స్, తృప్తి లేదు అక్కడ. అంటే తృప్తి ఉన్నవాడు ఏదైనా అలా ఉంటుంది అన్నట్టు. అలాగే మన యొక్క భక్తుడు యొక్క అల్టిమేట్ గోల్ ఏదై ఉండాలి అంటే, ఒకసారి ఒక గురువు గారు ఆయన దగ్గరకు వచ్చిన గురుకులం ఉన్న పిల్లలంతా కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఒక పెద్ద వెడల్పాటి మూతి కలిగిన గాజు సీసాను తీసుకొని పెట్టాడు అన్నట్టు. వెడల్ మూతిది పచ్చళ్ళు పెట్టుతాం చూసావా, అలాంటి గాజు సీసాను పెట్టి అందులో అన్ని ఏం పెట్టాడు, మన గోల్ఫ్ ఉంటుంది కదా ఆట, గోల్ఫ్ చిన్న చిన్న బంతులు తెల్లై ఉంటాయి, ఆ బంతులన్నీ ఇప్పించాడు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అందులో ఏముండదంటే ఏమి లేదన్నారు. ఒక్కొక్కటి ఒక్కటి బాలేయమంటే అందులో అన్నీ వేశారు, నిండింది. ఇంకేమైనా పడతాయా ఇందులో అంటే ఏం పట్టాయన్నారు. చూడండి ఏం పట్టమన్నారు, అది నిండింది. అప్పుడు ఆ యొక్క గురువుగారు చిన్న చిన్న గుళికరాలు తీసుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నా అన్నాడు, వేస్తూ ఉంటే అన్నీ పోతున్నాయి లోపలికి. ఎందుకంటే ఒక బాలుకు మధ్యలో గ్యాప్ ఉంటుందమ్మా, ఉంటుందా ఉంటుందా, ఆ గ్యాపులన్నీ కింద నుండి నిండుకుంటూ వచ్చింది, ఫుల్ నిండింది. ఎన్నోసారి నిండింది ఆ సీసా? రెండోసారి నిండింది. అవునా? ఇప్పుడు ఏమైనా పడుతుందా అన్నాడు. ఏం పట్టదు అన్నారు. ఇప్పుడు ఇసుక పోపించింది అందులో. ఇసుక ఇంకా సన్నగా ఉంటుంది. కింది నుండి నిండుకుంటూ ఆ గులికలు ఆ బాలు మధ్యలో నిండుకుంటూ పైకి వచ్చింది. ఎన్నోసారి నిండిందమ్మా? మూడోసారి నిండింది. అవునా? మూడుసార్లు నిండాక ఆ గురువుగారు చెప్తున్నారు, మనకు జీవితంలో మన వాళ్ళు భార్య భర్త పుత్రులు స్నేహితులు వీళ్ళందరూ ఉంటారు. అలాగే మనకున్నటువంటి ఏవి యాడిగేషన్స్, అర్థమైందా, ఇవన్నీ నేను ఈ కర్మ చేసి ఇంత వస్తుంది, ఆ కర్మ చేసి అంత వస్తుంది, దీనివల్ల ఈ లాభం, దానివల్ల ఆ లాభం, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ఎక్కువ మమకారాన్ని పెంచుకునే తల్లి తండ్రి వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. ఇలా మమత అనురాగం బంధాలు ఇవన్నీ కలిపి గులికరాలు, అర్థమైందా. అలాగే మనం చేసే టైం వేస్టు, టీవీలు చూడడము, నిద్రపోవడము, ఇవన్నీ ఇసుక లాంటివి. సుఖాలు ఈ పెళ్లి ఫంక్షన్లకు అవి ఇవి అన్నీ ఉంటాయి కదమ్మా, ఇవన్నీ రకరకాలన్నీ కలిపి ఇసుక లాంటివి. అంటే ఈ ఇసుక లాంటిది అనే దాన్ని పట్ల ఎక్కువ టైం స్పెండ్ చేస్తే గులికలు దూరం అవుతుంది, అర్థమైందా. అంటే ఇవన్నీ ఏంటి, బంధాలు, అర్థమైందా. వాటికంటే ఉన్నతమైనది ఏంటి, మన జీవితం యొక్క లక్ష్యం, గోల్. ఒక భక్తుడి యొక్క గోల్ ఏంటిది, భగవంతుని ధామానికి వెళ్ళడం అమ్మా. ఈ గోల్ను మనం మర్చిపోవద్దు. వీటన్నీ టచ్లో ఉన్నా సరే ఆ గోల్ను మర్చిపోవద్దు. మనం సంసార జీవితాన్ని అనుభవించినా సరే, పిల్లలు భర్త సంసారం జీవితం ఇదంతా అనుభవించినా సరే, నా లక్ష్యం ఏంటిది, వీళ్ళు ఎవ్వరు కాదు నా లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా మనం మరణించినప్పుడు మన మరణాన్ని ఆపలేరమ్మా, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనతో రాలేరు, మన మరణాన్ని ఆపలేరు వాళ్ళు. అంటే ఎవరు, మరి ఎవరు మనల్ని ఉద్ధరించగలరు, గురు పరంపర భగవంతుడు, వీళ్ళు మాత్రమే మనల్ని ఉద్ధరించగలరు. అందుకనే మనము ఆ విధమైన జ్ఞానాన్ని సంపార్జించి ఆ విధమైన మార్గంలో నడుస్తూ వాళ్ళతోటే ఉండాలి. నిద్రపోవాలి, ఇసుక లాంటిది. ఫంక్షన్లకు కార్యక్రమాలకు అన్నిటికి అటెండ్ కావాలి, ఇసుక లాంటిది. అది మళ్ళీ మన వాళ్ళతో ఆత్మీయ బంధాలు ఉంచుకోవాలి, గులికరాలు లాంటివి ఇవన్నీ.
భర్త భార్య పిల్లలు బంధువులు తల్లి తండ్రి అందరి సంబంధాలు ఉండాలి ఇవన్నీ గులకరాలు అర్థమైందా ఇవన్నీ ఉండి కూడా అల్టిమేట్ గోల్ ఏది కృష్ణుడు రాధాకృష్ణుడు జగన్నాథ స్వామి అర్థమైందమ్మా ఆ గోల్ను మర్చిపోవద్దు మనం ఎప్పుడైనా ఎప్పుడైతే అది మర్చిపోకుంటుంటామో సంతృప్తి జీవితం మనకు ఉంటుంది అంతేనా కదా ఆ గోల్ని ఎప్పుడైతే మర్చిపోకుంటుంటామో త్రివిధ క్లేశాల నుండి మనం బయటపడతాము ఇదే ఇక్కడ చెప్పబడుతుంది అన్నట్టు ఏం చెప్తుంది ఇది ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రశ్యోపజాయతే ప్రసన్న చేతసోహాసు బుద్ధిహి పర్యతిష్టతే దీంట్లో మనకు సింపుల్గా ఒక రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి సమస్త దుఃఖములు క్షమించటకు ఉపాయం ఏంటిది అని చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ ప్రశ్న మనకు ఫస్ట్ శ్లోకంలో అర్థం వచ్చింది దుఃఖాలని క్షమించడానికి ఉపాయం ఏంటి దుఃఖాలని క్షమించడం అంటే నశించిపోవడం దానికి ఉపాయం ఏంటి కేవలం కృష్ణ భక్తి రసభావనలో ఉండడమే దానికి ఉపాయం అన్నమాట అర్థమైందా నెక్స్ట్ సర్వ దుఃఖానాం అనే పదం దేన్ని చూపిస్తుంది దేన్ని కలుపుతుంది సర్వ దుఃఖానాం ఇక్కడ చూడండి ప్రసాదే సర్వ దుఃఖానాం అని చెప్పబడింది సర్వ దుఃఖానాం అంటే త్రివిధ క్లేశములు త్రివిధ దుఃఖాలు ఇంక ఇంతకంటే దుఃఖాలు ఏమి ఉండవు అమ్మ ఇక మరణం కంటే దుఃఖం భయం ఏమున్నదమ్మా అంతకంటే ఏమన్నదా ఏమీ లేదు సర్వ దుఃఖాలన్నీ కూడా మనం అధిగమించవచ్చు ఎప్పుడు ఈ సర్వ దుఃఖానం అను పదం దేని తెలుపుతుందంటే త్రివిధ దుఃఖములు అంటే క్లేశాలు అర్థమైందా భక్తునికి ఆధ్యాత్మిక సాత్విక ప్రసన్నత అనుభవంలోకి వచ్చిన పిమ్మట అన్ని దుఃఖాలు తొలగిపోతాయి ఆధ్యాత్మికంగా ఒక భక్తుడు ఎదిగి సాత్వికమైన భావన ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను గుర్తుందా ఏనుగు వెళ్తుంటే ఎన్ని కుక్కలు మురిగినా సరే ఆ కుక్కలన్నింటిని పట్టించుకోదు ఏనుగు ఎందుకు పట్టించుకోదు తన లక్ష్యం వేరే ఉంది ఇప్పుడు మనకు బాల్ గోల్ ఎట్లా ఉంది గోల్ఫ్ బాల్ అలా లక్ష్యం వేరే ఉన్నది ఆ లక్ష్యం కోసమే వెళ్తూ ఉంటుంది అలాగే ఏనుగు కూడా అలాగే వెళ్తూ ఉంటుంది దేన్ని పట్టించుకోదు అన్నట్టు అది ప్రతి దాన్ని పట్టించుకుంటూ పోతే గమ్యాన్ని చేరలేదు మళ్ళీ ఏనుగు అలా అన్నట్టు నెక్స్ట్ మనో నిర్మలత్వం వలన కలుగు ఫలితం ఏమిటి మనో నిర్మలం ఎప్పుడైతే భక్తుడు సాత్విక స్థితికి వస్తాడో మానసిక ప్రశాంతత వస్తుంది దానివల్ల ఏం కలుగు ఫలితాలు కలుగుతాయంటే శాస్త్రంలో మనకి ఇక్కడ చెప్పబడుతుంది సమస్త దుఃఖాలు నశిస్తాయి ఒకటి రెండోది ఏంటిది బుద్ధి శీఘ్రముగా కృష్ణ భక్తి అందు నిలకడను పొందుతుంది తద్వారా ఆనంద ప్రాప్తి సంభవిస్తుంది అంతే కదమ్మా అవునా కదా అది మనకి ఈ యొక్క రోజు శ్లోకం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమైనా సందేహాలు ఉన్నాయా